ఒకరు ఎమ్మెల్సీ, 20 ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు, మరొకరు ఎంపీ. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దించామా లేదా అన్నదే పంచ్. విశాఖ ఈస్ట్ లో నువ్వా నేనా, ఎవరో ఒకరు మిగిలేది, కొట్టుకుందాం రా అంటూ చిటికలేసి సవాళ్లు విసురుకుంటున్నారు ఆ ఇద్దరు నేతలు. మాటలు ముదిరి ఒకరి క్యారెక్టర్లను మరొకరు బయట పెట్టుకునేదాకా వెళ్ళింది వ్యవహారం. నువ్వు అరిస్తే అరుపులే, నేనరిస్తే మెరుపులే అంటూ పరస్పర విమర్శలతో విశాఖ రాజకీయాన్ని హీట్ పెంచారు. ఇంతకీ వీళ్ళిద్దరి పగ ఇప్పటిదా లేక వేరేవైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎంపీ ఎంవీవీ వర్సెస్ ఎమ్మెల్సీ వంశీ, విశాఖలో వీరంగం. ఎంవీవీని ఇంటికొచ్చి కొడతానని వంశీ వార్నింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకో కొడగా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. రోడ్డుకి పోతావు ఏదో నీ నోరు తెస్తే, ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు, తంతాది మీ ఆవిడ బయటికి. నేను నా వెంట్రుకలైనా పీకలేవు. ఎంవీవీ ఖతర్నాక్ కౌంటర్. బాబు మోహన్ గెటప్ వేస్తే నువ్వు ఆడు అన్నదమ్ముల్లా ఉంటారు ఇద్దరు. ఏంటో ముక్కు పీక్కోమని చెప్పండి, ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. విశాఖ నడిగడ్డపై కాకరేపుతోంది ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ బిగ్ ఫైట్. ఎంవీవీ అక్రమాలు, భూ కబ్జాలను ఆధారాలతో సహా బయట పెడతా, నిన్ను మీ ముఖ్యమంత్రి కూడా కాపాడలేరు అంటూ ఎంపీ మీద ఒంటికాలి మీద లేచారు వంశీ. వైసీపీ ఎమ్మెల్సీగా ఉంటూ ఇటీవలే జనసేనలో చేరిన వంశీ ఎంపీని టార్గెట్ చేసి విశాఖ రాజకీయాల్ని కేక పెట్టించారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోకూడగా, ఎంత లిస్ట్ చేయాలి చెప్పు బాధ్యతల్ని. నా నోరు తిరిగి ఇంట్లోంచి కూడా బయట రాలే కుక్క. ఒళ్ళు దగ్గర పెట్టుకో, చిల్లరగా మాటని చిల్లర చిల్లరగా పేరు వనుకో, తోలు తెస్తాను రా, నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నేను ఏ ముఖ్యమంత్రి కాపాడుతాడు, ఎవడు కాపాడుతాడో, కాపాడవల్ల దాని నుండి కాపాడుకోమని చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటారా ఫేస్ టు ఫేస్. రోడ్డుకి పోతావు ఏదో నేను నోరు తెస్తే, ఇంట్లోంచి కూడా బయటకు రాలేవు, తంతాది మీ ఆవిడ బయటికి. నేను నేను నోరు తెరిస్తే నీకు దమ్ముంటారా, నేను ఎక్కడికైనా రెడీయే, ఏ సెంటర్ రమ్మన్నా వస్తా, నీ ఇంటికి రమ్మన్నా వస్తా, నేను నేను ఎవడికి భయపడను. తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ ఎమ్మెల్సీ వంశీపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. అక్కడతోనే ఆగలేదు, మీడియా ముందుకొచ్చి మైక్ పుచ్చుకుని ఏకి పారేశారు. నువ్వేంటారు నాకు కబడ్డారు చెప్పేది, నాకేంటి కబడ్డారు చెప్పి అర్థంలో చూసుకో ఒకసారి ఫేస్, నీ కలర్ ఎప్పుడన్నా మేకప్ వేసుకుంటే అసలు ఏంటి నువ్వు చేసేది? నువ్వు నేను ఛాలెంజ్ చేస్తావు అన్న, నేను చేసుకో. అతను ఒకవేళ వస్తే రానే రాడు, ఒకవేళ వస్తే ఏంటో ముక్కు పీక్కోమని చెప్పండి. నన్ను ఒక ఇంటికి బొచ్చుతో సమానం నాకు. అతనికి నేను పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అతనికి కాగితాలు ఏమన్నా పట్టుకురమ్మానండి. వంశీ ఎంవీవీ ఇద్దరూ ఇద్దరే, ఇద్దరిది విశాఖ రాజకీయాల్లో ఘరానా నేపథ్యమే. బిజినెస్ మ్యాన్ గా ఉంటూ 2009లోనే ప్రజారాజ్యం తరపున పాలిటిక్స్ మొదలుపెట్టి 2012లో వైసీపీలో జాయిన్ అయి వైజాగ్ ఈస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు చెన్నుపోయిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అలియాస్ వంశీ. మళ్లీ పోటీ చేసి వెలగపూడి మీద ఎలాగైనా గెలవాలని పట్టుమీదున్నారు. కానీ 2019లో తనకు టికెట్ రాకుండా ఎంవీవీ అడ్డుకున్నారన్నది వంశీ ఆరోపణ. నన్ను రాజకీయాల్లో తీసుకురావటం ఏంటి? నన్ను రాజకీయాల్లో తీసుకెళ్ళింది అతను కాదు, అతను నాకు సపోర్ట్ చేసిన అతను కాదు. నేను టికెట్ ఇవ్వని మాట, ఇవ్వద్దని చెప్పిన మాట అవాస్తవం, మేయర్ ఇవ్వలేదన్న మాట అవాస్తవం. అన్నీ కూడా అతను ఫెయిల్యూర్స్ని ఏదో కారణం చూపించుకోవాలి కాబట్టి అది కారణంగా నన్ను చేసుకుని వీసీ ప్రసాద్ రెడ్డి గారిని చేసుకుని అతను భ్రమలో అతను పొందుతున్నాడు. విశాఖ ఈస్ట్ నుంచి ఎంవీవీ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదన్నది వంశీ టార్గెట్. నేనేంటో విశాఖపట్నం ప్రజలకు తెలుసు, వాళ్ళు ఇవ్వబోతా ఉన్న రిజల్ట్ నువ్వు కంగారు పడిపోక, ఒక 60 డేసే ఉంది, తేలుతా నీకు. నేను దేనికైనా రెడీయే, ఎక్కడికైనా రెడీయే, చిట్కే చెప్తా ఉన్నా, నువ్వు రా, నువ్వు ఎక్కడికి చెప్తే అక్కడికి వస్తా. పొత్తు రాజకీయాల్లో భాగంగా 15 ఏళ్లుగా భీకరమైన శత్రుత్వం ఉన్న వెలగపూడి వంశీ ఇప్పుడు ఒక్కటయ్యారు. ఇద్దరూ కలిసే ప్రెస్ మీట్ పెట్టడం విశాఖ రాజకీయాల్లో ఒక సంచలనం. ఆ సంచలనం నుంచి పుట్టిన మరో సంచలనమే వంశీ వర్సెస్ ఎంవీవీ అనే తాజా ఎపిసోడ్.